అండ్ ఇందాక వాళ్ళు ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ చేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి పైకి ఎక్కారు ఒకళ్ళు. అది చేయడానికి మన కొండపొలం టీం నుంచి మహేష్ ఇక్కడికి వస్తున్నాడు. ఇద్దరు కింద సిరిపేలు తిరిపేలు వచ్చేస్తే వాళ్ళ మీదకి ఎక్కి పైకి ఎక్కి నుంచి ఉంటాడని చెప్పాడు మహేష్. అసలు మహేష్ ఒక ఎక్స్ట్రాడినరీ డాన్స్ స్టెప్ ఉంది, ఏది అది వేసే? రెడీ, 1 2 3 4. ఏ కొండపొలం అయినా స్టెప్ మాత్రం మారదు మహేష్. వద్దు, మైక్ మాత్రం ఇవ్వకు, మైక్ మాత్రం ఇవ్వకు. ఓ రాయనో, నోడలేరు గొడ్డి కార్యక్రమాలు ఏ పెట్టాడు ఈ సదావకాశం. సారీ, ఒక నిమిషం, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఛాలెంజ్. ఇతను మాట్లాడినంతసేపు నువ్వు ఎత్తుకోవాలి, అతను ఎత్తుకున్నంతసేపు నువ్వు మాట్లాడాలి. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ గారికి, ప్రతి షాట్ని ఫ్రేమ్లాగా కనబరిచిన కెమెరామెన్ బాబా గారికి, మన మెగా హీరో వైష్ణవ్ తేజ్ గారికి, ఎందుకంటే చిరంజీవి గారు సినిమాలో చేశాను, నాగబాబు గారితో యాక్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశాను, సాయిధరమ్ తేజ్ గారితో, మెగా ఫ్యామిలీలు అందరితో చేశాను. ఈయనతో చేయడం వల్ల ఇంకొక బన్నీ గారు బ్యాలెన్స్ సుకుమార్ సార్ని అడగాలి. మొత్తం ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈయనకు కూడా థ్యాంక్స్ అండి. ఇవాళకే నన్ను మోస్తూనే ఉన్నాడు, వెనకంజు వద్దరే ఉన్నాడు, విరిగిపోద్దు. మొయ్యడంలో రెండు రకాలు ఉన్నాయి మహేష్. నీ ముందర ఇలా భుజాల మీద మొయ్యడం ఒకటైతే, నువ్వు లేనప్పుడు నిన్ను మోసేయడం, ఏం మోస్తున్నాడో చూసుకో మరి. కదా, మీరు ఏమైనా రెండు పంచులేయండి, లెట్ అవుతాను కొంచెం. నేను రోజు పంచులు అవి తింటూ ఉంటాను, అందుకని అయిపోయిందా చెప్పాల్సింది. ఇందులో పాటలు ఒకసారి చూద్దామా మళ్ళీ. విజువలీ అసలు ఆ జ్ఞానశేఖర్ గారు ఎంత అందంగా చిత్రీకరించారు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఉంటుందా అని చూడడానికి రెడీగా ఉన్నాను. నా లవ్ స్టోరీలో అర్థమైంది. పైగా మన వైష్ణవ్ తేజ్ ఏ కోచింగ్ సెంటర్లో తీసుకున్నాడు అనుకుంటున్నావు ట్రైనింగ్? అడవిలో తీసుకున్నాడు, కానీ రియల్ లైఫ్లో మాత్రం మెగా ఫ్యామిలీ కోచింగ్ సెంటర్లో తీసుకుని వచ్చాడబ్బా ట్రైనింగ్. మరి చూద్దామా ఇప్పుడు. కోచింగ్ అవసరం లేదు, నేచురల్గా వచ్చేస్తుంది మెగా ఫ్యామిలీ అయితే.